हेलो फ्रेंड्स, वेलकम टू केएचआर रॉकिंग अपडेट्स। एपी डिग्री सीट अलॉटमेंट संबंधी अच्छे इप्पटिवरकु चाला मंदी स्टूडेंट्स अयिते चाला वरकु वेट चेशारु। दानिकि संबंधिंचि अयिते ओक मुख्यमैन अपडेट रावडम अयिते जरिगिंदि। డేట్ అయితే మనకు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది, అది ఎప్పుడో ఈ వీడియోలో తెలుసుకుందాం। ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది। అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। డిగ్రీ సంబంధించిన అప్డేట్ వచ్చినా మీకు అయితే తెలియజేస్తాను। మీరు సపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను, అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను। సో కలసం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, డిగ్రీ కన్వీనర్ కోటా సీట్లు కేటాయింపు 14వ తారీఖున అని చెప్పేసి ఉంది। డిగ్రీ ఆన్లైన్ కన్వీనర్ కోటా సీట్లని ఈ నెల 14 కేటాయించనున్నారు। 70% కన్వీనర్ కోటా సీట్లు కేటాయింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది। సీట్లు పొందిన విద్యార్థులు 15 కళాశాలలో చేరాల్సి ఉంటుంది। కోర్సులు కళాశాల ఎంపిక రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది పైగా విద్యార్థులు అయితే ఉచ్చకాలు అయితే ఇవ్వడమే జరిగింది। సో మనకు చూసుకుంటే రేపు అంటే 14వ తారీఖున అయితే రేపు అయితే విడుదల చేయడమే జరుగుతుంది సీట్లు కేటాయింపు అనేది అయితే। సో మనకి ఇక్కడ చూసుకుంటే 70% పైగా కన్వేయర్ కోట సీట్లు అయితే ఉండడం అయితే జరిగింది। సో మనకి 15వ తారీఖున అయితే కళాశాలలో చేరవలసి ఉంటుంది। వాళ్ళు అయితే మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీ కాలేజీలో అయితే వారైతే ఎప్పుడు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది కాలేజీలో అని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడమే జరుగుతుంది। అప్పుడైతే మీరు కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది। సో తర్వాత సీట్ అలమెంట్ సంబంధించినటువంటి అప్డేట్ వచ్చినా మీకు అయితే తెలియజేస్తాను డిగ్రీ సంబంధించి। సో మీరు సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను। ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు। సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై నౌ।